బ్యాక్ టు న్యూస్. నిరుద్యోగుల సమస్యల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల గురించి కనీస ఆలోచన చేయకుండా వారి కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తుంటే కొందరి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆరోపించారు. నోటిఫికేషన్లను అడ్డుకునేందుకు కేటీఆర్ హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఎల్బి స్టేడియంలో 10,000 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిఎస్సి నోటిఫికేషన్ 2017లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వెంబడే వచ్చిన వెంబడే ఇవ్వాల్సిన నోటిఫికేషన్ 3 ఏళ్ల తర్వాత ఇచ్చిండు. 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ నియామకాలు చేపట్టడానికి 2019 సంవత్సరం వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన 2 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో టీచర్ల నియామకాలు జరిగినాయి. అందులో కొన్ని సంవత్సరాల నుంచి బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, కానీ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి నా దగ్గరనే ఉంది. అందుకే మా అధికారులను, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ పిలిచి తక్షణమే సమస్యల్ని పరిష్కరించాలి, సంఘాలతో మాట్లాడండి, సమస్యల్ని పరిష్కరించండి అని మా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన దీర్ఘకాలిక సమస్యగా మారిన టీచర్ల ప్రమోషన్లు 21,000 మంది టీచర్లకు సమస్య లేకుండా, ఎక్కడ వివాదం లేకుండా అంతమంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని గుంటనక్కలు కాచుకొని కొరివి దయ్యాలు ఏదో రకంగా మీకు ఉద్యోగాలు రాకుండా చూడాలనే ప్రయత్నం చేసిన అన్ని రకాల సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొని ఇవాళ అక్టోబర్ 9 దసరా పండుగ ముందు మీ కుటుంబాలలో సంతోషం చూడడానికి మీ అన్నగా మీ సోదరుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి మధ్యలో సంబరాలు జరుపుకోవాలి, మీ సంతోషంలో మేము భాగస్వాములం రావాలి, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు మాకు కావాల్సిన వాళ్ళు, మీరు మాన తెలంగాణ నిర్మాణంలో రేపటి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారబోతున్నారు. అందుకే మీ సమక్షంలో ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. నేను ఒక మాట అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని, అయ్యా నువ్వు చేసిన తప్పిదాలకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నీ బిడ్డ కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో బండకేసి కొడితే, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటులో నీ బంధువు వినోద్రావును బొంద పెడితే 6 నెలలు తిరగకుందే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు, వినోద్రావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు, మరి 10 ఏళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే 7 ఏళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినవా? నువ్వు చేయలేదు. బాధ్యత కలిగిన 2వ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు 10 నెలల్లో ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా, విశ్రమించకుండా ఈ పేదల కోసం, ఈ నిరుద్యోగ యువకుల కోసం మేం కష్టపడుతుంటే ఒకవేళ నీ అనుభవాన్ని ఉపయోగించి అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు సూచనలు ఇవ్వు, ఒకవేళ మేము తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించు, మమ్మల్ని నిలదీయి, వినకపోతే నిరసన తెలుపు, అట్లా కాకపోతే ధర్నా చేయి, కానీ సలహాలు ఇవ్వవు, సూచనలు ఇవ్వవు, ఒక్క పని జరగనీయవు. రోజు కాళ్ళల్లో కట్టబెట్టడానికి బిల్లా రంగల్ని ఇద్దరు ఊరి మీద వదిలేడు. మిమ్మల్ని ఓడిస్తే నీకు 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. నేను నిజంగానే ఈ కొలువులు ఇచ్చినుంటే ఇవాళ వాళ్ళకి బాధ ఎందుకు ఉంటుండే, నువ్వెందుకు దాచుకొని బతకాలు చూస్తుండే? పార్లమెంట్ అసెంబ్లీలో మీకు ఇచ్చిన తీర్పు ఒకటైతే పార్లమెంట్లో 17 సీట్లుంటే 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది, 17 ఇట్లల్లో గుండుసున్ను వచ్చింది. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు మీ గురించి ఏమాలోచన చేస్తారో మీకు అర్థం కాలేదా? 10 ఏళ్ళైన మీరు 10 నెలలు కూడా మేము ప్రభుత్వాన్ని నడపకముందే మీరు అర్జెంటుగా దిగిపోయి మేము కూర్చుంటాం అంటున్నారు, ఇది న్యాయమా? మీరు ఒక్కసారి చెప్పండి.